हेलो नमस्कार अंडी ग्रूप वन ग्रूप टू वीआरओ वीआरए एसए कानिस्टेबल्स पंचायती सेक्रेटरी आल कॉम्पिटिटिव एग्जाम प्रिपरेशन की स्वागत मन आंध्र प्रदेश पथका पार्ट थ्री गुरी ने ये वीडियो आना सर मेल ईडी की रावानी ना वीडियो कभी सब्सक्राइब बटन क्लिक द्वारा सब्सक्राइब अवतार नैन वीडियो लास्ट चैनलों की एला वेल अन्नी वीडियो एला चूड़ी अने वीडियो लास्टा चूँगी इंकोटे आंध्र प्रदेश पथका पार्ट थ्री विषयानी वस्ते असल मन पार्ट वन पार्ट टू चुक चाला वरक इंपारटेंट अभी अवी चाल मंद चूस्टर एंटे दाटो इंपारटेंटे मन की बिट्स ये विधा वस्ताई ये प्राजेक्ट लेकते ये पथका एपड़ू प्रारंभ मन एक्वे बिट्स अने अड़ता ओके मट की पार्ट वन पार्ट टू यह रू चूड़क मट उद्धुद्ध पार्ट वन पार्ट टू चूँ दाटो चाल वरक इंपारटेंट बिट्स अने अच्छे पार्ट थ्री कोई पथकाल गुरी मैं चुकू पोल पीलिए अने पथक ए పొలం పిలుస్తోంది ఈ పొలం పిలుస్తోంది అనేటటువంటి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే ఇది 2014 ఆగస్టు 8న విశాఖపట్నం జిల్లా చోడవరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా పొలం పిలుస్తోంది అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఎప్పుడు చేపట్టారు అంటే 2014 ఆగస్టు 8వ తేదీన చేపట్టడం అనేది జరిగింది శాస్త్రీయ విధానాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలా పొందాలో తెలియజెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పొచ్చు అన్నమాట ఏంటంటే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం అడితే శాస్త్రీయ విధానాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలా పొందాలో తెలియజెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమం ప్రారంభించిన రోజున పొలం పిలుస్తుంది కరపత్రాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు నిర్వహించడం ఎరువులు ఏ విధంగా వాడుతున్నారండి అదేంటంటే ఎరువుల సమతుల్యత ఓకే వ్యవసాయ ఉత్పాదన పెంచేలా చేయడం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు అన్నమాట ఈ ఎరువుల్ని ఏ విధంగా వాడాలి ఓకే అంటే ఎరువుల్ని మరి ఎక్కువగా వాడకుండా అలాగని చెప్పి చాలా తక్కువగా వాడకుండా సమపాళ్ళల్లో వాడేలా చూడడం భూసార పరీక్షల్ని నిర్వహించడం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అలాగే సూక్ష్మ సాగు బిందు సేద్యానికి ప్రోత్సాహం ఇవ్వడం ओके इवन्नी कूडा दींट्लोकी वस्तायि अन्नमाट ओके आधुनिक पद्धतुल द्वारा व्यवसाय उत्पादकं पेंचेला चेयडं ई कार्यक्रम यॊक्क मुख्य उद्देश्यं अनि चेप्पोच्चु ई पोलं पिलुस्तुंदि कार्यक्रम यॊक्क मुख्य उद्देश्यं एंटंटे आधुनिक पद्धतुल द्वारा व्यवसाय उत्पादक पेंचेला चेयडमे ई कार्यक्रम यॊक्क मुख्य उद्देश्यं ओके इंकोटि एंटंटे ई कार्यक्रमानिकि व्यवसाय शाख वारंलो रेंडु रोजुलु अनगा मंगळवारं बुधवारंलो निर्वहिस्तारु मनं अडगोच्चु పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయ శాఖ వారంలో ఎన్ని రోజుల వరకు ఎన్ని రోజులు నిర్వహిస్తుంది అంటే రెండు రోజులు అని చెప్పాలి ఏ రోజు నిర్వహిస్తుంది అంటే ఇక్కడ మంగళవారం బుధవారం ఈ రెండు రోజులు కూడా ఈ పరీక్షలు అనేవి నిర్వహిస్తాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట తర్వాత ఈ కార్యక్రమం ప్రతి రోజు రెండు గ్రామాల్లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం అనేది ప్రతి రోజు కూడా రెండు గ్రామాల్లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 61405 అంటే 61405 సందర్శనాలు నిర్వహించి 16.5 లక్షల రైతులకు సూచనలు ఇవ్వడం అనేది ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో చేయడం అనేది జరిగింది అన్నమాట ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం నుంచి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏంటంటే
ఎప్పుడు ప్రారంభించారంటే 2014 ఆగస్టు 8న ప్రారంభించారని చెప్పొచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆధునికంగా అంటే భూసార పరీక్షలు నిర్వహించడం, ఎరువుల సమతుల్య వాడకంలో వ్యవసాయ ఉత్పాదక అనేది పెంచేలా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రకంగా ఈ పొలం తెలుస్తుంది కార్యక్రమం గురించి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే నీరు చెట్టు. ఈ నీరు చెట్టు కార్యక్రమం దేనికి సంబంధించిందంటే భూగర్భ జలాలు, భూగర్భ జలాలు పెంచి కరువును తరిమి కొట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2014 ఆగస్టు 24, ఓకే, ఆగస్ట్ 24న ఎక్కడ ప్రారంభించారంటే దీన్ని నెల్లూరులో ప్రారంభించడం జరిగింది. నెల్లూరులో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఉమ్మడి అటవీ యాజమాన్యం వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయంగా ప్రతి వర్షపు చుక్కని కొండల్లో ప్రవహించే నీటిని వృధా పోనివ్వకుండా కందనాలు రాతి కట్టడాలు చెక్ డ్యాములతో ఆ నీటిని అడ్డుకట్ట వేసి భూమిలోనికి ఇంకిపోయేలా చేసే కార్యక్రమమే ఈ నీరు చెట్టు. దీనివల్ల భూగర్భ జలమట్టం పెరగడంతో ఏంటంటే భూమి కోతను నివారించవచ్చు అని చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే మనకి 2015 ఫిబ్రవరి 19న చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో తంబళపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం గుమ్మ సముద్రం చెరువులో నీరు చెట్టు పైలాన్ను ఆవిష్కరించారు. ఓకే, నీరు చెట్టు పైలాన్ను ఆవిష్కరించడం అనేది జరిగింది. నీటి కొరతను అధిగమించేందుకు జలవనరులను సంరక్షించడం, పర్యావరణాన్ని కాపాడేందుకు చెట్లు పెంచడం నీరు చెట్టు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మనకి 2.223.67 కోట్లతో నీటిని నిల్వ చేసే కట్టడాల నిర్మాణం, 1.368.21 కోట్లతో చెట్ల పెంపకాన్ని చేపట్టడం ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. ఎంత 1.368.21 కోట్లతో చెట్ల పెంపకాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2.220 కోట్ల పెట్టుబడి అంచనాతో 12 లక్షల హెక్టార్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క నీరు చెట్టు కార్యక్రమం నుంచి మనం నాలెడ్జ్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, ఈ నీరు చెట్టు కార్యక్రమం అనేది ఎప్పుడు ప్రారంభించారు, ఓకే, ఎప్పుడు ప్రారంభించారు అనేది మట్టికి చాలా ముఖ్యమైనది. ఈ రకంగా నీరు చెట్టు కార్యక్రమం గురించి చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఉంది మనకి రైతుశ్రీ. రైతుశ్రీ, రైతుశ్రీ అంటే ఏంటంటే రైతులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుశ్రీ అంటే వడ్డీ లేని రుణాలు పావల వడ్డీ పథకాన్ని అమలు పరుస్తుంది. 1 లక్ష రూపాయలు రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేకుండా, 1 లక్ష రూపాయల నుండి 3 లక్షల వరకు తీసుకున్న రైతులకు పావల వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వము రుణాలు అనేవి అందజేయడం అనేది జరుగుతుంది. ఈ పథకం ద్వారా రుణాల కాలపరిమితి 1 సంవత్సర కాలంలో రుణాలు చెల్లించే వారందరూ ఈ పథకానికి అర్హులే. ఎంత? 1 సంవత్సరం. 1 సంవత్సరం సకాలంలో రుణాలు చెల్లించే వారందరూ కూడా ఈ పథకానికి అర్హులుగా చెప్పుకోవచ్చు. అయితే 2014-2015 44.31 కోట్ల వడ్డీ లేని రుణాలకు 1.02 కోట్ల పావల వడ్డీ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఓకే, వడ్డీ లేని రుణాలకేమో 44.31, పావల వడ్డీ రుణాలు వచ్చేసి 1.02 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం అనేది జరిగింది. మనకి 2015-2016 వడ్డీ లేని రుణాల కింద 172 కోట్లు గాను 156.80 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఓకే, ఇప్పుడు మనకి 2015-2016, తర్వాత మనకి 2015-2016 పావల వడ్డీ రుణాల కింద 10 కోట్లకు గాను 9.50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది.
ఓకే ఈ విధంగా మనం రైతు శ్రీ పథకం గురించి చెప్పుకోవచ్చు ఇదందరూ కూడా దేనికి అర్హులు ఎవరు అర్హులు అంటే ఇది బాగా గుర్తించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ పథకం ద్వారా రుణకాల పరిమితి ఒక సంవత్సరంలో సకాలంలో రుణాలు చెల్లించే వారందరూ కూడా ఈ పథకానికి అర్హులే అనేది విషయం గుర్తించుకోవాలి మనం ఓకే నేనంటే వడ్డీ లేని రుణాలు అందించడం పాపల వడ్డీ రుణాలు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఈ విధంగా మనం రైతుశ్రీ కార్యక్రమం గురించి చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి రైతు బంధు పథకం ఇది రైతు బంధు పథకం ఈ రైతు బంధు పథకం వచ్చేసి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ రైతు బంధు పథకం అమలుకు సంబంధించి నిబంధనలను సవరించింది ఏంటంటే ఈ మేరకు వ్యవసాయం సహకార శాఖ 2014 సెప్టెంబర్ 19న ఉత్తర్వులు అనేది జారీ చేసింది మార్కెట్ యార్డులోని గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఈ రైతు బంధు పథకాన్ని అమలు చేయడం అనేది జరిగిందనమాట ఓకే ఇంకోటి ఏంటంటే సవరించిన నిబంధనల ప్రకారం రైతులకు ఈ పథకం కింద మంజూరు చేసే రుణం మొత్తాన్ని 1,00,000 రూపాయల నుండి 2,00,000కు పెంచారు ఓకే ఈ విధంగా మనం దీని గురించి చెప్పుకోవచ్చు రైతు బంధు పథకం అనేది అసలు దేనికి సంబంధించింది అంటే మార్కెట్ యార్డులోని గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఈ రైతు బంధు పథకాన్ని అమలు చేసింది అని మనం చెప్పుకోవచ్చు రైతు బంధు పథకం తర్వాత మనకి అతి ముఖ్యమైనది ఏంటంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి స్వచ్ఛ భారత్ పిలుపులో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2, 2014న పిలుపునివ్వడం అనేది జరిగింది ఎప్పుడు పిలుపునిచ్చారు అంటే గాంధీ అక్టోబర్ 2, 2014 ఇంకా అక్టోబర్ 2, 2014న పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ ఆరోగ్యంతో పాటు గ్రామంలో పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరుస్తున్నారు దీనిలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలకు చైతన్యపరిచేందుకు ఆర్థికంగా సహకారం అందించేందుకు తక్కువ ఖర్చుతో నిర్మాణ పరిజ్ఞానాన్ని ఇచ్చేందుకు ప్రపంచ టాయిలెట్ సంస్థతో 2016 ఫిబ్రవరి 20న ఒప్పందం కుదుర్చుకుంది ఇప్పుడు 2016 ఫిబ్రవరి 20న ఒప్పందం అనేది కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్లో 52 లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంతేకాకుండా ఏంటంటే శాసనసభాపతి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కన్వీనర్ కోడెల అశోక్ప్రసాద్ గారు ఈ విధంగా తెలపడం అనేది జరిగిందనమాట ఏంటి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కన్వీనర్ కోడెల శివప్రసాద్ గారు ఈ రకంగా చెప్పారు ఓకే ఏంటి ఏం చెప్పారంటే 52 లక్షల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పడం అనేది జరిగింది ఓకే అర్థమైందిగా మీకు ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కలు పెంచడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది ఓకే ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్వచ్ఛ భారత్ జాతీయ కమిటీ కన్వీనర్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియామకం మన రాష్ట్రానికే గర్వకారణం అని చెప్పుకోవచ్చు అనమాట ఓకే మనం ఏంటంటే ఈ బిట్ అనేది అడగవచ్చు స్వచ్ఛ భారత్ జాతీయ కమిటీ కన్వీనర్గా ఎవరున్నారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నియమించడం
మన రాష్ట్రానికే గౌరవకారణమని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ విధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే, తర్వాత ఏంటంటే మనకి జన్మభూమి మా ఊరు, ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి వచ్చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఇది వచ్చేసి మనకి 2014 అక్టోబర్ 2న ఇది ప్రారంభించడం అనేది అక్టోబర్ 2 నుంచి 20 వరకు విజయవంతంగా ఇది నిర్వహించబడింది. ఈ కార్యక్రమం భాగంగా 6 సభ్యులతో కూడిన బృందాలు అధికారులతో కలిసి గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ప్రతి కుటుంబాన్ని పలకరించాయి. ఈ కార్యక్రమం ద్వారా ఈ ఏంటంటే ఏమేం చేస్తారంటే, ఈ కార్యక్రమం ద్వారా జన్మభూమి మా ఊరు దాని ద్వారా ఏం చేస్తారంటే పింఛన్లు, ఆరోగ్య క్యాంపులు, ఎటర్నరీ క్యాంపులు, పేదరికంపై గెలుపు, ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీ వార్డు కోసం సూక్ష్మ ప్రణాళికలో భాగంగా ప్రాథమిక సామాజిక సాధికారత పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, పట్టణ మిషన్పై అవగాహన, ఓకే గ్రామ విజన్, ఓకే ఫిర్యాదుల పరిష్కారం, ఇవన్నీ కూడా జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా చేస్తారు. అయితే ఈ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 20 వరకు కూడా విజయవంతంగా నిర్వహించారని మనం గుర్తుంచుకోవాలి. ఈ రకంగా మనం ఆంధ్రప్రదేశ్ పథకాల గురించి చెప్పుకోవచ్చు. ఓకే, మహిళా సాధికారత మీద వీడియో చేయమని చాలామంది కామెంట్ చేస్తున్నారు, చేస్తాను, కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవ్ బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. ఇవి వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి, సారీ 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ, విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ 1 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఈ చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి. తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు, ఇక్కడ రాష్ట్రపతి, భారత రాష్ట్రపతికి పార్ట్ 1 పార్ట్ 2, ఓకే ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు. చూడండి, ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పేదరికం నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్, చాలామంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి బీమా రంగం, ఈ బీమా రంగం చూస్తే 518 మందే చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది, కానీ బీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య, ఆరోగ్యం దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి.
వీడియోలో చూసారు ఇక్కడ మనీ బిల్ అని కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి కంప్యూటర్ అబ్రివేషన్స్ అని ఉంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సీడీ అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి అబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధన సంస్థలు, ఏ పరిశోధన సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది అని ఫస్ట్ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 మంత్స్ ఏగో పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి, ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి, ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు, భారతదేశం యొక్క క్రోనాలజీ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా మానవ, ఇక్కడ చూడండి సైన్స్కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు. ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.